Friends, this video lo meeku Korangi village lo unna cable bridge ni aithe chupinchipothunna. ఈ కోరంగి తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి 20 కిలోమీటర్ దూరంలో తాళ్ళ మండలంలో అయితే ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ కొత్త కోరంగి మరియు పాత కోరంగిని అయితే కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి కొత్త కోరంగి నుండి 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేయవలసి అయితే ఉంటుంది. కోరంగి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ని బ్రిటిష్ కాలంలో ఆత్రేయ గోదావరి నది పాయిపై నిర్మించడం అయితే జరిగింది. 1990లో ఆ బ్రిడ్జ్ పారైపోవడం వల్ల 1999లో గవర్నమెంట్ ఇక్కడ కొత్త బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జ్ మీద 2 వీలర్స్ మాత్రమే ప్రయాణించగలవు. హెవీ వెహికల్స్ పాత కోరంగి వెళ్ళాలంటే తాళ్ళ మీదగా రావాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్దాం. ఈ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత వచ్చి ఈ బ్రిడ్జ్కి రివర్కి అటు ఇటు 2 పిల్లర్స్ మాత్రమైతే ఉంటాయి. రివర్ మధ్యలో ఏ విధమైన పిల్లర్స్ అయితే ఉండవు. ఈ 2 పిల్లర్స్ని ఐరన్ కేబుల్స్ ఉపయోగించి కలపడం అయితే జరిగింది. బేస్ కూడా ఐరన్ షీట్స్తో అయితే నిర్మించారు. దీని యొక్క నిర్మాణం చూడడానికి కోల్కత్తాలో ఉన్న హౌరా బ్రిడ్జ్ని పోలి అయితే ఉంటుంది. ఇది ఆత్రేయ గోదావరి. ఈ పాయ యానం దగ్గర గౌతమి గోదావరి నదిలో కలవడం అయితే జరుగుతుంది. సేమ్ ఇలాంటి కేబుల్ బ్రిడ్జెస్ని మన ఆంధ్రాలో నేను రాజబొమ్మంగి దగ్గర మరియు విజయవాడ రాఘవయ్య పార్క్ దగ్గర అయితే చూశాను. ఇది రాజబొమ్మంగి దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జ్. ఇది ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ అయితే షేక్ అవడం అయితే జరుగుతుంది. మిగతా బ్రిడ్జెస్ మీద జర్నీకి ఈ బ్రిడ్జెస్ మీద జర్నీకి ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా ఓల్డ్ కోరంగి. ఈ బ్రిడ్జ్ ఈ ప్రాంతం వారికి చాలా ముఖ్యమైనది. వాళ్ళకు టైము మరియు డిస్టెన్స్ సేవ్ అవుతున్నాయి ఈ బ్రిడ్జ్ వల్ల. ఈ బ్రిడ్జ్పై చాలామంది ఫోటోషూట్స్ అండ్ వీడియో షూట్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే కొన్ని మూవీ షూట్లు కూడా జరిగాయి ఇక్కడ. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.